మునుగోడు బైపోల్ ను సీరియస్ గా తీసుకున్నారు రాష్ట్ర ఎన్నికల అధికారులు. ఎన్నికల గుర్తుల విషయంలో సీఈసీ సీరియస్ కావడం, ఆర్వోను తొలగించడంతో క్షేత్రస్థాయిలో ఏర్పాట్ల పరిశీలనకు వెళ్లారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. మునుగోడు మండలం పల్లెల గ్రామంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నల్గొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఈసీతో కలిసి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. బ్యాలెట్ పేపర్స్, ఈవీఎంస్ కమిషనింగ్, దాని తర్వాత స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు, బ్యాలెట్ పేపర్స్ చూసాము. దాని తర్వాత కొన్ని విలేజెస్ పోయి అక్కడ కూడా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, పోలింగ్ స్టేషన్ సంగతి ఏంటి, అక్కడ ప్రజలతో కూడా మాట్లాడుకున్నాము. దే ఆర్ హ్యాపీ విత్ ద సిచ్యువేషన్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవరు వచ్చి బెదిరిస్తున్నారా, ఎనీథింగ్ ఆఫ్ దట్ టైప్ హ్యాపెనింగ్ మాట్లాడుకున్నాము. ఈవీఎంస్ రెడీ అయిన తర్వాత ట్రైనింగ్ మొదటిసారి ఇప్పుడు 3 బ్యాలెట్ యూనిట్స్ పెట్టి చేస్తున్నారు, అందుకని దాని మీద కూడా స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తాం. బేసికలీ మోర్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హ్యాడ్ కమ్, సో దానివల్ల కొద్దిగా కియోస్ పెరిగింది. అఫ్కోర్స్ ఆరో మీద ఆల్రెడీ మీకు తెలుసు ఏం జరిగింది, దాని మీద ఎంక్వైరీ కూడా చేసాము, రిపోర్ట్ కూడా ఇచ్చాము. ఆ రిపోర్ట్ ప్రకారం ఆయనకి తీసేశారు, ఇప్పుడు యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సింబల్స్ మీద ఇన్ ప్లేస్ ఆఫ్ సింబల్ షిప్ మిస్టేక్ చేసి దాని మీద బోట్ పెట్టారు. సో దాని మీద ఎవరెవరు సూపర్విజన్ చేశారు, ఎవరు సెలెక్ట్ చేశారు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో బేసికలీ చెప్పేది ఏంటంటే, నోబడీ షుడ్ టేక్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఈజీ. అన్నీ వాట్ ఎవర్ ఈస్ ద ప్రిస్క్రైబ్ ప్రొసీజర్ దాని ప్రకారం జరగాలి. ఏమైనా డీలాగా చేస్తే దాని ప్రకారం ఇట్లాంటి ప్రమాదం జరుగుతుంది. సో దేర్ విల్ బి నో ఆప్షన్ లెఫ్ట్ ఫర్ అస్ బట్ టు టేక్ యాక్షన్ అగేన్స్ ద కన్సర్న్ పీపుల్. చూసాము అంటే సి డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్, డిఫరెంట్ డిఫరెంట్ దానికి లైన్ థిక్నెస్ ఉంటుంది. కొన్నిట్లో లైన్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో లైన్ థిక్నెస్ తక్కువ ఉంటుంది. సేమ్ సింబల్లో పైన కొంత ఫైన్ లైన్స్ ఉంటాయి, కింద థిక్ లైన్స్ ఉంటాయి. సో దానివల్ల అట్లా కనపడుతుంది, కానీ పక్కన మీరు పేర్లు చూస్తే అది వాట్ ఈస్ దట్ ఫోటోలు చూస్తే ఆ ప్రాబ్లం లేదు. సో అంతా అది బాగానే ఉంది. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ